పరిపక్వత సాధించని రక్షణ వ్యవస్థ లేదా ఇమ్యూనిటీ కారణంగా శిశువుల్లో పలుమార్లు జలుబు చేయటం సాధారణమే కానీ అదే పనిగా జలుబు దగ్గు వస్తూ దాని వలన పిల్లవాడు బాగా ఇబ్బంది పడుతూ ఉంటే ఇది సాధారణ జలుబా లేదా నిమోనియానా అనే సందేహం తల్లిదండ్రులకు వచ్చే అవకాశం ఉంది ఏ లక్షణాలకు తక్షణం వైద్య సహాయం తీసుకోవాలి చిన్నపిల్లలకి ముక్కు కారటం కొంచెం జలుబు ఉండడం దగ్గు రావటం ఇవన్నీ సహజంగా చూస్తూ ఉంటాం కానీ తల్లిదండ్రులు ఒక్కొక్కసారి కంగారు పడేది ఏంటంటే ఆ న్యూమోనియా ఉందా లేకపోతే ఆస్తమా ఉందా లేకపోతే ఉబ్బసం ఉందా ఇవన్నీ కూడా బోళ్ళన్ని డౌట్స్ తోటి వస్తూ ఉంటారు ఒక్కొక్కసారి పెద్ద సింప్టమ్స్ లేకుండా అంటే ఉత్తి ముక్కు కారుతుంది అప్పుడప్పుడు దగ్గు వస్తుంది వాళ్ళు అమ్మో ఏది ఉందో అని ఒక్కొక్కసారి అటువంటి తల్లిదండ్రులు కూడా కంగారు పడుతూ ఉంటారు అసలు వాటి గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు కానీ కొంతమందికి ఆ దగ్గు తీవ్రంగా ఉంది దగ్గుతో పాటు ఆయాసం ఆరు దమ్ము ఉంది ఆ దమ్ము ఉండడం వలన పాలు సరిగ్గా తీసుకోలేకపోతున్నారు ఫుడ్ సరిగా తినలేకపోతూ ఉన్నారు అటువంటి సిమ్టమ్స్ ఉంటే కానీ డల్గా లెతార్జిక్గా ఉంటే అవి కంపల్సరిగా అప్రమత్తంగా ఉండాలి సో జ్వరం ఉండి దగ్గుండి ఆయాసం ఆరు దమ్ము బాగా ఉండి నిద్రపోవట్లేదు సరిగ్గా తిని తినలేకపోతూ ఉన్నారు కాన్స్టెంట్గా ఇరిటబుల్గా ఉండి లేకపోతే బాగా డల్గా ఉన్నారు అవి న్యూమోనియా ఉండే లక్షణాలు ఉంటాయి అది వెంటనే గమనించాలి గమనించి దానికి వెంటనే వైద్యం తీసుకోవాల్సిన అవసరం ఉంది